అందరికీ నమస్తే అండి రిచ్ టెక్ క్రియేషన్స్లో మీకు స్వాగతం అండి నా పేరు సత్య ఈరోజు మన హాట్ టాపిక్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో లేదా మన సేఫ్ షాప్ బిజినెస్లో విజయం కావాలంటే కావలసిన లక్షణాలు మనం అడాప్ట్ చేసుకోవాల్సిన లక్షణాలు మనలో మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సిన లక్షణాలు అంటే మనం డెవలప్ చేసుకోవాల్సిన లక్షణాలు ఈరోజు చూద్దామండి సేఫ్ షాప్లో మనం అందరం జాయిన్ అయ్యింది సక్సెస్ కావాలని విజయం కోసం మనం జాయిన్ అయ్యామండి సో ప్రతి ఒక్క బిజినెస్ లో కానీ లేదా ఏదైనా జాబ్లో కానీ లేదైనా మనం వ్యవసాయం చేసినా కానీ ఏ పనిలో కూడా మనం విజయం కావాలంటే మన దగ్గర కొన్ని క్వాలిటీస్ లక్షణాలు ఉండాలన్నమాట సో వాటి గురించి కంప్లీట్ గా మనం డిస్కస్ చేస్తున్నాము మొట్టమొదటి లక్షణం ఏంటంటే మైండ్లో ఐస్ ఫ్యాక్టరీ అండి అంటే మనం చాలా మందిని కలుస్తామండి మన బిజినెస్ అనేది కమ్యూనికేషన్ స్కిల్స్ బిజినెస్ అనమాట అంటే చాలా మందిని కలవాల్సి వచ్చే బిజినెస్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీ పీపుల్ అంటే నెగిటివ్ పీపుల్ ఉంటారు పాజిటివ్ పీపుల్ ఉంటారు అంటే చాలా వెరైటీ వెరైటీ పీపుల్స్ అందరిని మనం కలుస్తామండి సో డిఫరెంట్ ఏజ్ గ్రూప్ పీపుల్ కలుస్తుంటాం కానీ అందరూ ఒకేలా ఉండరు కదా సో కొన్నిసార్లు మనకు చాలా కోపం వస్తుంది ఎందుకంటే లా ఆఫ్ ఎవరేజ్ ప్రకారంగా వంద మందిని మనం కలిసినట్లయితే ప్రాపర్ వేలో సిస్టమేటిక్గా ఎనభై మంది మనతో జాయిన్ కారు ఇరవై మంది మాత్రం మనతో జాయిన్ అవుతారండి సో ఆ ఇరవై మందిని జాయిన్ చేయడానికి మనం వంద మందిని కలవాల్సి వస్తుంది ట్వంటీ పర్సెంట్ రిజల్ట్ కోసం అనమాట సో సహజం ఏంటంటే మనకు కోపం రావడం సహజం అండి మనకి చిరాకు రావడం సహజం కానీ మనం వేరే వాళ్ళ పని చూపించినట్లయితే మనతో పాటుగా ఎవరు కూడా బిజినెస్ లో జాయిన్ కారు మనకు సక్సెస్ కాదనమాట ఎందుకంటే ఈ బిజినెస్ కంప్లీట్ గా డూప్లికేట్ బేస్డ్ బిజినెస్ అండి అంటే మనం ఈ బిజినెస్ ఒకరిని చూసి నేర్చుకుని చేసే బిజినెస్ అనమాట సో అందుకని మనకి మంచి క్వాలిటీస్ ఉంటే మరి పొద్దున్న మన టీమ్ లో కూడా మంచి క్వాలిటీస్ ఇన్స్టాల్ అవుతాయి అనమాట సో అందుకని మనం ఫస్ట్ డెవలప్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మన మైండ్ లో ఐస్ ఫ్యాక్టరీ అంటే ఎప్పుడు కూడా చాలా కూల్ గా ఉండి మనం పని చేసుకోవాలి సో రెండోది మనం చూసినట్లయితే హృదయంలో బలమైన కోరిక అండి అంటే ఒక బర్నింగ్ డిజైర్ అనేది మనల్ని ఇక్కడ చాలా పైకి తీసుకెళ్తుంది అనమాట శిఖరం పైన తీసుకెళ్తుంది అనమాట ఎందుకు డిజైర్ ఉండాలండి స్ట్రాంగ్గా ఒకసారి చూద్దాం ఒకవేళ మనం ఏదైనా జాబ్ జాయిన్ అయ్యామనుకోండి మనకి ఎవరు రమ్మని చెప్పరు ఏం చేయమని చెప్పారంటే గా మనం చేస్తాం ఎందుకంటే మనకు ఒక లాస్ అవుతాము మన జాబ్ మనం కోల్పోతామనే భయం ఉంటుంది ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే మీ టార్గెట్ వెయ్యి రూపాయలు ప్రతి నెల సంపాదించాలంటే కొన్ని వేలు మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తాం లక్షలు సంపాదించాలంటే కొన్ని లక్షలు కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తామండి అక్కడ కూడా లాస్ అనేటువంటి భయం ఉంటుంది కానీ సేఫ్ షాప్ లో మనం ఎలా జాయిన్ అయ్యామండి ఓన్లీ షాపింగ్ తో పాటు మాత్రమే జాయిన్ అయ్యాము షాపింగ్ అనేది ప్రపంచంలో ప్రతి ఒక్కరు చేసేటువంటి వర్క్ అనమాట సో ఇక్కడ కూడా మనం షాపింగ్ చేసి జాయిన్ అయ్యాము కాబట్టి జాయిన్ అయిన తర్వాత మనం పదమూడు లక్షలు ప్రతి వారము సంపాదించుకునేటువంటి బిజినెస్ ఆపర్చునిటీలు పనిచేస్తున్నాము సో మనకి ఇక్కడ మోటివేట్ చేసేది మన డ్రీమ్స్ అండి అంటే అందుకే మనకి బర్నింగ్ డిజైర్ మన బలమైన కూడికి ఉన్నట్లయితే ఈ బిజినెస్ లో మనం ఆటోమేటిక్ గా పైకి అనమాట అది గుర్తుపెట్టుకోండి ఎందుకు బలమైన కోరిక అని చెప్తున్నానంటే ఇక్కడ స్టార్టింగ్ లో మనం ఎవరినైతే కలుస్తామో మన రిలేటివ్స్ అవన్నీ ఇవ్వండి మన ఫ్రెండ్స్ అవన్నీ ఇవ్వండి కలీగ్స్ అవన్నీ ఇవ్వండి వీళ్ళందరూ కూడా బిజినెస్ పరంగా చూసుకున్నట్లయితే కొంచెం విముఖతంగానే ఉంటారు అంటే మనతో పాటుగా జాయిన్ కావడానికి చాలా సంకోచిస్తారు అనమాట సో ఎప్పుడైతే మన సొంత వాళ్ళే మనకు కొంచెం నెగిటివ్ గా మాట్లాడతారో మనకు కొంచెం దారి తప్పే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అందుకనే బర్నింగ్ డిజైర్ మన మనసులో ఉన్నట్లయితే హృదయంలో ఉన్నట్లయితే ఆటోమేటిక్ గా మనల్ని ఎవరు ఏం చేయలేరు అనమాట అది గుర్తుపెట్టుకోండి సో మూడో విషయంకి వస్తే మాటల్లో తీపిదనం అంటే అంట మనం హిందీలో మూమె మిఠాస్ అని నెట్వర్కర్ మాత్రమే ప్రపంచంలో చాలా తీపిగా మాట్లాడేటువంటి భాషను మాట్లాడతారు అంటే ఒకరితో ఇంకొక రిలేషన్షిప్ చాలా మెయింటైన్ చేస్తారు అనమాట చాలా మంది ఏమనుకుంటారు సేఫ్ షాప్ లో కానీ ఏదైనా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో కానీ మనం జాయిన్ అయినామంటే మన రిలేషన్స్ అనేవి పోతాయనుకుంటారు కానీ రాంగ్ అండి నేను చాలా మంది దగ్గర సక్సెస్ఫుల్ పీపుల్ దగ్గర అనమాట ఎవరైతే గా యాక్టివ్ అప్లెన్తో కలిసి పని చేస్తారో వాళ్ళందరూ కూడా నాకు ఏమన్నారంటే సార్ మేము చిన్నప్పటి నుంచి కోల్పోయిన ఫ్రెండ్స్ని కలీగ్స్ని విధంగా ఫ్యామిలీ మెంబర్స్ని మేము బిజినెస్ త్రూ ఒక టైం అని చెప్తారనమాట ఒకరితో ఒకరికి ఇంకొకరు సహాయం చేసుకున్న బిజినెస్ కాబట్టి కంప్లీట్గా మన యొక్క మాటలు చాలా మంచిగా ఉండాలండి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఇంతకుముందు చెప్పాను మీకు చాలా డెవలప్ అవుతాయి బిజినెస్ అనమాట సో గుర్తుపెట్టుకోండి సో మనం ఎంత మంచిగా మాట్లాడితే ఎంత మంచి రిలేషన్షిప్ మనం మెయింటైన్ చేస్తే మన బిజినెస్ లో అంత పై స్థాయికి మనం వెళ్తాం అనమాట మై డియర్ ఫ్రెండ్స్ సేఫ్ షాప్ లో డైమండ్ షిప్ కావడానికి పది మంత్రాలు చెప్తాం దాంట్లో ఒక మంత్రం ఏంటంటే ప్రతి ఒక్కరితో కూడా మంచి రిలేషన్షిప్ ని మెయింటైన్ చేయాలి అని చెప్తా మధుర సంబంధాన్ని మనం మెయింటైన్ చేయాలని అనమాట సో అదే చెప్తున్నాను మాటల్లో తీపిద్దనం చాలా చక్కగా మాట్లాడాలి లాంగ్వేజ్ నేర్చుకోవాలండి నెట్వర్క్ లాంగ్వేజ్ ఈ స్వీటెస్ట్ లాంగ్వేజ్ ఆఫ్ ది వరల్డ్ అనమాట పెట్టుకోండి సో నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఫోర్ అండి కాళ్ళ చక్రాలు అంటే చూడండి మనకు ఒక సామెత ఉంది బిజినెస్ లో మనకి మన డబ్బు ఇంట్లో ఎప్పుడు ఉంటుందంటే మనం బయట ఉండాలి మనం బయట ఉంటే మాత్రం మన డబ్బు మనకి ఇంట్లో ఉంటుంది ఇంకేమంటామంటే మీకు సేఫ్ షాప్ ఇండస్ట్రీ సక్సెస్ కావాలనుకుంటే ఇంటిని తొందరగా వదిలేయాలి ఆఫీస్ని తొందరగా వదిలేయాలి మనం ఎవరైతే మన కస్టమర్ క్లయింట్ ఉంటారో వాళ్ళ ఇంటి దగ్గర టెంట్ వేసుకుని కూర్చోవాలి అది మనం అంటాం అన్నమాట ఎందుకంటాం అంటే మనం ఇంట్లో ఉంటే మనం ఎప్పుడు కూడా మన డబ్బులు దొరకవండి మనం బయటే ఉండాలి బయట ఉండి లో వర్క్ చేస్తే మనతో పాటుగా మన టీం పనిచేస్తారు ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకుంటూ కష్టపడి పని చేసినట్లయితే ప్రపంచంలో ఇంక ఏ బిజినెస్ లో కానీ ఏ జాబ్ లో కానీ ఒకరు పని చేస్తే వేరే వాళ్ళకి సపోర్ట్ ఉండే ప్రసక్తే లేదండి ఒకరిని తొక్కుని తింకొకరు పైకి వస్తారు కానీ ఒక్క నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ సేఫ్ షాప్ లో మాత్రమే ఒకరికి సపోర్ట్ చేస్తే ఇంకొకరు పైకి ఎదుగుతారనమాట సో ఇంత మంచి ఆపర్చునిటీ కాబట్టి ఖచ్చితంగా మనం ఫీల్డ్ లో పని చేసుకుంటూ మనం పైకి ఎదుదామండి కష్టపడే వాళ్ళు మాత్రమే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ సేఫ్ షాప్ లో చాలా మంచి పొజిషన్ కి వెళ్ళే అవకాశం ఉంటుంది అనమాట ఈ నాలుగు సూత్రాలు ఎవరైతే వాళ్ళ హృదయాల్లో ఇన్స్టాల్ చేసుకుంటారో డెవలప్ చేసుకుంటారో టీమ్ లో ఇంప్లిమెంట్ చేస్తారో వాళ్ళు చాలా పెద్ద స్థాయికి ఎదుగుతారండి ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ టీంలో షేర్ చేయండి ఎందుకంటే మీ టీంలో కూడా చాలా మందికి ఈ లక్షణాలను డెవలప్ చేసుకోవాలి కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ విష్ ఆల్ ది బెస్ట్ నమస్కారం అండి